చాలామంది షాపింగ్ చేస్తారు. అయితే షాపింగ్కి వెళ్ళే ముందు అనుకుంటారు, నేను ఒక షర్ట్ కొనాలి లేదా ప్యాంట్ కొనుక్కోవాలని ఆలోచించుకొని వెళ్తారు. అలాగే సిస్టర్స్, నేను ఒక చీర కొనాలి, చుడీదార్ డ్రెస్ మెటీరియల్ కొనాలని వెళ్తారు. మేడం ఇది కొత్త మోడల్, ఈరోజే వచ్చింది, ఫ్రెష్ పీస్ తీసుకోండి అని మిమ్మల్ని డైవర్ట్ చేయాలని, మీతో ఇంకా ఎక్కువ బట్టలు కొనిచ్చాలని వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు. అయితే చాలామంది వాళ్ళ మాటల ఉచ్చులో పడిపోయి, వాళ్ళు ఒక్క షర్ట్ కొనడానికి వెళ్ళిన వాళ్ళు షర్టుతో పాటు టీషర్ట్లు కొంటారు, ఫ్యాంట్లు కొనేస్తారు. సిస్టర్స్ అయితే ఒక చీర కొనాల్సింది, నాలుగు చీరలు కొంటారు లేదా నాలుగు డ్రెస్సులు కొంటారు. అయితే ఇంటికి వచ్చాక వాళ్ళు అనుకుంటారు, నేను ఒక్క షర్ట్ కొనాలని అనుకున్నాను కదా, ఒక్క డ్రెస్ మెటీరియల్ కొనుక్కుందాం అనుకున్నాను కదా, అదేంటి నేను ఇన్ని కొనుక్కున్నాను అని, అయ్యో ఇంత డబ్బు వేస్ట్ చేశానా అని బాధపడతారు. అయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అన్ని పనులు చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. చూడండి, బట్టలు కొనుక్కోవడం తప్పు కాదు, కానీ మీరు దేనికోసమైతే వెళ్తున్నారో, మీరు షర్ట్ కొనాలంటే షర్టే కొనాలి. కొంతమంది షర్ట్ కొందామని వెళ్ళి షూస్ కొంటారు. స్త్రీలు ఒక్క చీర కొనాలని వెళ్ళి నాలుగు చీరలు కొంటారు. అంటే ఏంటి, సెల్ఫ్ కంట్రోల్ లేదు. అందుకే బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:12 ఇలా రాయబడింది, అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచ కొనబడనొల్లను. అన్ని పనులు చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు. అలాగే ఏ వస్తువు కూడా మనం బానిసలుగా ఉండకూడదు. ఈరోజు చాలామంది యవనస్తులు ఈ స్మార్ట్ ఫోన్ గంటల తరబడి ఆ మంచం మీద కూర్చొని, ఆ సోఫాలో కూర్చొని చూస్తూనే ఉంటారు, స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, స్మార్ట్ ఫోన్లో కొత్త కొత్త గేమ్స్ అని ఆడుతూ గంటల తరబడి అట్లా సమయాన్ని వ్యర్థపరుస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు టిఫిన్ తెస్తారు, భోజనం తెస్తారు, కాఫీ టీ అన్నీ ఆ మంచం మీదే, సమయం అంతా ఫోన్లోనే వ్యర్థపరుస్తూ ఉంటారు. కొంతమంది ఎంతసేపు ఆ హోటల్లోకి వెళ్ళి తిందాం, ఈ హోటల్లో తిందాం, తిండి పిచ్చి. కొంతమందికి ఊర్లు తిరగడం అంటే పిచ్చి. అన్ని రకాల బట్టలు నేను వేసుకోవాలి, అన్ని రకాల తిండ్లు నేను తినాలి, అన్ని ఊర్లు తిరిగేయాలి, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము అన్నీ వాళ్ళలోనే ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీ శరీరం వ్యభిచారం నిమిత్తం కాదు, ఆహారం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తం. మనిషి స్వభావం అండి, ఎంతసేపు ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం తింటున్నాడు. ఒకప్పుడు తిని అనుభవించేవారు, ఇప్పుడు చూసి ఆనందిస్తున్నారు. ఈ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆహార పదార్థాలు కడుపు నిమిత్తం, అలాగే కడుపు భోజనానికి, కానీ ప్రభు రెండింటిని నాశనం చేస్తాడు అని. అంటే ఆహారం తినొద్దనా కాదు, తినాలి, ఏదైనా మితంగా చేయాలండి. ఆహారం తిన్నా, వస్త్రాలు కొన్నా, బయటకు ఎక్కడైనా వెళ్ళాలన్నా, ఏ పని చేసినా ఒక మితంగా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. చాలామంది విశ్వాసులకి చిన్న చిన్న వ్యసనాలు ఉన్నాయి, అంటే ఆ పనులు చేయకుండా ఉండలేరు. కొంతమంది అంటారు, నేను రోజుకి కనీసం 3-4 సార్లుగైనా కాఫీ పడకపోతే నేను ఉండలేనండి. ఏంటంట, 3-4 సార్లు కాఫీ తాగకపోతే ఉండలేరంట. కొంతమంది టీ తాగకపోతే ఉండలేరు, కొంతమంది ఊర్లు తిరగకుండా ఉండలేరు, ప్రతి వారం హోటల్కి వెళ్ళకుండా నేను ఉండలేను. బ్రదర్, వీకెండ్ వస్తే ఎంజాయ్ చేయాలి, ఆ హోటల్కి ఈ హోటల్కి వెళ్ళాలి, కొత్త కొత్త రుచులు తినాలి, అనుభవించాలి. దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, మనం ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు బాధపడకూడదు అని. చిన్న చిన్న వ్యసనాలు ఏమవుతాయంటే దేవుణ్ణి దూరం చేస్తాయి. తిండిపోతులు, తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు అవ్వలేరు. అన్నిటికీ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అన్నీ చేయదగినవే కానీ అన్నీ లాభకరమైనవి కాదు. ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ ఎంతసేపు మనం రోజులో ఫోన్ వాడుతున్నాము అది ఆలోచించుకోవాలి. యూట్యూబ్ చూడడం పాపం కాదు, ఇన్స్టాగ్రామ్ చూడడం పాపం కాదు, కానీ ఏం చూస్తున్నావు ఫోన్లో, ఏ టాపిక్కి అట్రాక్ట్ అవుతున్నావు, దేవుని వాక్యం వింటున్నావా, దేవుని పాటలు వింటున్నారా, పనిపాల వీడియోస్ చూస్తున్నారా. చాలామంది వ్యర్థమైన వాటిని చూస్తూ తమ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. మీ సమయం చాలా ఇంపార్టెంట్ అండి, సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఎక్కువసేపు దేవునికి ఇస్తే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఏ వ్యసనానికి కూడా మీరు బానిస అవ్వకూడదు. దేవుని వాక్యాన్ని నేను ఈరోజు ప్రతిరోజు పొద్దున్న చదువుతాను, రాత్రి చదువుతాను, పొద్దున రాత్రి ప్రార్థన చేస్తానంటే దానికి కట్టుబడి క్రమశిక్షణ కలిగి మీరు చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా బలపడతారు. ఎన్ని పనులు వచ్చినా, ప్రయాణాలు వచ్చినా, ఏది వచ్చినా సరే దేవుని సమయాన్ని మీరు పోగొట్టుకుంటే ఆ రోజంతా చికాకుగా, నిరాశగా, ఆందోళనగా ఉంటుంది. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి,
మీ శరీరంతో మీ ఆత్మతో దేవుని మహిమపరచండి, ప్రార్థన చేయండి, స్తుతి చేయండి. అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మీకు లోటు లేకుండా దీవించి బహుగా ఆయన సమృద్ధిలోకి నడిపిస్తాడు.